రెండు గా కోట్లు ఇచ్చారు కొత్త ఏమంటున్నా మీరు వరద సాయం కింద ఇప్పుడు పెట్టారు కదా మొన్న సమ్మర్ లో వర్షాలు పడి పొలాలు నష్టపోయినారు పంట పొలాలు పంట చేతికొచ్చే పంట నష్టపోయినారు రైతులు పదివేల రూపాయలు ఇస్తానడు ఇంత వరకు నలుగురికేమో ఇచ్చారండి అంతే నలుగురికి ఐదుగురుకి ఇచ్చారు అంతే ఇంతవరకు మిగతా వాళ్ళకి ఎవ్వరికీ కూడా నష్టపరిహారం ఇవ్వలే ఇగో ఇస్తున్నాం రేపిస్తున్నాం వెళ్ళిండిస్తున్నాం అని చెప్పేసి ఆ ఎమ్మెల్యేల మంత్రుల క్యాంపు ఆఫీసుల చుట్టూ రైతులు తిరుగుతున్నారు పాపం వాళ్ళకి ఇవ్వండి ముందు నేషనల్ డిజాస్టర్ ఫండ్ ఎన్డిఆర్ఎఫ్ కింద తొమ్మిది వందల కోట్లు ఉంది ఆ తొమ్మిది వందల కోట్ల ఫండ్ ఏం చేశారో చెప్పట్లేదు ఇంతవరకు ఇప్పుడు ఐదు వందల కోట్లు ఇస్తున్నాం అని చెప్పేసి ఏదో మాట్లాడుతున్నాడు తొమ్మిది వందల కోట్లు ఏమైంది చెప్పండి ముందు ఎన్డీఆర్ఎఫ్ నిధులు అది చెప్పండి నువ్వు ఇచ్చేది ఏంది నేషనల్ డిజాస్టర్ ఫండ్ ఉంది అక్కడ దాన్ని వాడుకున్నా సరిపోతుంది కదా వీళ్ళకి అందరికీ కూడా ఇప్పుడు నలభై మంది చనిపోతే వరదల్లో కనీసం ముఖ్యమంత్రి వెళ్ళి ఒక పర్యటించి ఇప్పుడు వర్షాలు తగ్గి మూడు రోజులు అవుతుంది కదండి పర్యటించి కనీసం ఆ కుటుంబాలకు కనీసం పరామర్శించాలి కదా ఏం చేస్తున్నాడు ఏమనంటే మహారాష్ట్రలో జిల్లాల వైస్ గా కమిటీలు వేస్తున్నాడు పెద్ద సభ పెడుతున్నాడు ఆ సభకి ప్లానింగ్ చేసుకుంటున్నాడు ఆయన కంటెస్ట్ కంటెస్ట్ చేస్తున్నారు కదా మహారాష్ట్ర నుంచి కథల్లో ఉన్నాడు మహారాష్ట్ర నుంచి కంటెస్ట్ చేస్తున్నాడు ఎంపీ అవుతాడు తర్వాత ప్రధానమంత్రి కూడా అవుతాడు విపక్షాల ప్రధానమంత్రి అభ్యర్థి కూడా అవుతాడు దాని తర్వాత నేను ఎంతో చెప్పినట్టు లేదు వాళ్ళ ఇరవై ఆరు మందికి సంబంధం లేదు ఇండిపెండెంట్ ఇండిపెండెంట్గా చేసినా కూడా తర్వాత వాళ్ళు పిలుచుకుంటారే అని ఆ నువ్వు దేశకి నేత నువ్వే మా దిక్కని పిలుచుకుంటారే పిలుచుకొని నేను ప్రధానమంత్రి అభ్యర్థి రాహుల్ గాంధీ నుంచి ఆఫర్ వస్తుంది రాహుల్ గాంధీ నుంచి ఆఫర్ రాహుల్ గాంధీ ఆల్రెడీ చెప్పారు కదా కాంగ్రెస్కి మాకు ప్రధాన మంత్రి ముఖ్యం కాదు మాకు మోడీని ఓడించడం ముఖ్యం అన్నాడు కదా ఇప్పుడు నిన్న కేటీఆర్ కూడా అదే అన్నాడు కదా కేటీఆర్ నిన్న ఏమన్నాడు వచ్చేది మా ప్రభుత్వం అంటే ఎవరి ప్రభుత్వం బీహార్ఎస్ ప్రభుత్వం అన్నాడు ఆయన విపక్షాలందరూ కలిసి మోడీని ఊడగొడతారు మా మన ప్రభుత్వం వస్తుంది ఇప్పుడు వీళ్ళు సహకరించకపోయినా ఇప్పుడు వీళ్ళు సహకరించకపోయినా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అందులో నుంచి మనం ఈ పనులన్నీ చేసుకుంటాం అన్నాడు ముందు తెలంగాణలో గెలువురా బాబు మూడు నెలల ఎలక్షన్స్ ఉన్నాయి ఒక నెల అయితే ఇప్పుడు ఈ మంత్ ఎండ్ లో నోటిఫికేషన్ వస్తుంది ఆగస్ట్ నెలాఖరికి ఆగస్ట్ నెలాఖరికి నోటిఫికేషన్ వస్తది మరి మాన్సూన్ సెషన్ కి ఎలా పెడతారు ఇది రానున్న అసెంబ్లీ సమావేశంలో బిల్ అన్నారు నుంచి మాన్సూన్ సెషన్ పెట్టడానికి లేదు అప్పటికి కోడ్ వచ్చేస్తుంది కదా మాన్సూన్ సెషన్ లో పెట్టే ఛాన్సే లేదండి మాన్సూన్ సెషన్ జరగాలి అంతా ఇదంతా ఇదంతా పెద్ద కిమ్మిక్ అంతే కిమ్మికులు చేస్తున్నాడు అంతే సరే మాన్సూన్ కాదు మాన్సూన్ నడిచింది మాన్సూన్ నడుస్తున్న తర్వాత నోటిఫికేషన్ ఇది నేను చెప్పేది వింటర్ సెషన్ వింటర్ సెషన్ ఇప్పుడు 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 సెషన్ వింటర్ సెషన్ కంటే వాళ్ళ ప్రభుత్వం వచ్చేస్తారు అనుకుంటా అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది మూడు తారీఖు మూడు తారీఖు నాలుగు తారీఖు స్టార్ట్ అవుతుంది దాని తర్వాత మంత్ అండ్ నోటిఫికేషన్ వస్తుంది అప్పటికల్ నాకు తెలిసి అసెంబ్లీ సమావేశాలు అయిపోతాయేమో అనిపిస్తుంది ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు నోటిఫికేషన్ రావచ్చు ఇప్పుడు ప్రతిపక్ష నోటిఫికేషన్ వస్తే ఇది అసెంబ్లీ ప్రోరోగ్ అవ్వాలి కదా అవ్వాలి అయిపోతుంది అయిందంటే ఇప్పుడు కీ డెసిషన్స్ కెనాట్ బి పాలసీ మళ్ళీ ఎన్నికలు జరిగేదాకా వీళ్ళ అపధర్మ ప్రభుత్వం మరి ప్రాక్టికల్ గా సాధ్యం కానిది అంత ఓపెన్ గా కేబినెట్ సమావేశంలో ఎలా చర్చించారు ఎలా ప్రకటించారు కేటీఆర్ బయటకు వచ్చి మరి